హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. బ్యాచిలర్స్ అండ్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత క్వాంటిటీని బట్టి ఎగ్ అయితే వేసుకోండి. 2 మెంబర్స్కి అయితే 2 ఎగ్స్ వేసుకోండి, లేదు డబుల్ ఎగ్ కావాలనుకున్న 1 మెంబర్కి 1 కప్ రైస్కి 2 ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 ఎగ్ తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ని అనేది బ్రేక్ చేసి అందులో వేసేయండి. తర్వాత 1-2 మినిట్స్ మనకి చిన్న నురగ అనేది వస్తుంది కదా, ఆ నురగ అంతా కూడా రాకుండా మొత్తం వేగిపోయినంత వరకు ఎగ్ని మనం వేయించుకోవాలి. తర్వాత చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోని క్యారెట్ అండ్ 1 ఆనియన్ 1/2 ముక్క సరిపోతుందండి. 2 మెంబర్స్కి అయితే 1 ఆనియన్ సరిపోతుంది. నేను క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ 1 వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ ఇప్పుడు క్యాప్సికమ్ అవి క్యాబేజ్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు 1 రొబ్బు కరివేపాకు వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి 1, స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి 2, అంటే 2 కావాలంటే 2 వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 వేసాను. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కొంచెం వేగనివ్వండి. మనం ఈ వేగుతున్నప్పుడే ఎగ్గు ఇంకొంచెం బాగా వేగుతుంది, తర్వాత ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుందండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా అయితే వస్తుంది. మనకి ఎగ్గు తర్వాత ఆనియన్ కూడా చక్కగా వేగిపోయినంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం కారం 1/2 టీ స్పూన్ కారం తీసుకున్నాను. తర్వాత చిటికెడు అంటే చిటికెడు గరం మసాలా వేసుకున్నాను. చాలా తక్కువ వేసుకుందండి, ఎందుకంటే ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా, స్పైసీ ఎక్కువ ఉంటుందని తక్కువ వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. కారం అనేది చిన్న పచ్చితనం ఉంటుంది కదా, అది పోయినంత వరకు 1-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం తీసుకునే రైస్ ఉంటుంది కదా క్వాంటిటీ, నేనైతే చెప్పాను కదా 1 కప్ రైస్ తీసుకున్నాను. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత రైస్ అనేది అందులో వేసేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత హైలో పెట్టి కలుపుకోండి. ఒకసారి కలిపి 1-2 మినిట్స్ ఉండి మళ్ళీ 1 నిమిషం తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతుంది కదా. తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు మనకి రైస్ అనేది చక్కగా అందులో మిక్స్ అయిపోయినంత వరకు ఫ్రై చేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఫ్రై చేసుకొని చక్కగా మనకి కొంతమందికి ఫ్రై అంటే బాగా కొంచెం ఫ్రై అయ్యేటట్టు ఇష్టం ఉంటుంది కదా, అట్లా కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదంతా మిక్సర్ అయిపోయిన తర్వాత 5 నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ రెడీ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.